బీజేపీ నాయకులు చేసిన మూసి నిద్ర పెద్ద డ్రామా అని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. మూసి నిద్ర పేరుతో సినిమా సెటప్ వేసి బీజేపీ నేతలు డ్రామాలు ఆడారని విమర్శించారు. మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. దోమలు రాకుండా ముందే మందులు కొట్టి ఆలోట్లు పెట్టుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ను మేము స్వీకరించామని చెప్పేసి రాత్రి సమయంలో కిషన్ రెడ్డి అక్కడ మూసి పరివాహక ప్రాంతంలో బస్తీ నిద్ర చేయడం జరిగింది. అసలు ఈ బస్తీ నిద్రకు సంబంధించి ఎలా ఉంది ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి సవాల్ను మేము స్వీకరించామని చెప్పేసి చెప్తున్నారు. రాత్రి మేము ఇక్కడే పడుకున్నాము, రాత్రి కాదు 3 నెలలను ఇక్కడే ఉంటాము, అవసరమైతే ఇక్కడికి మకం మార్చుకుంటామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి అంటున్నారు. తప్పకుండా మకం మార్చుకుంటే మాకేమి ఇబ్బంది లేదు, కానీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ అక్కడ దోమల బారి నుంచి పరిశుభ్రమైన నీరు లేక పరిశుభ్రమైన గాలి లేక ఇబ్బంది పడతా ఉన్న ఆ పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశాలను విషయంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, వారంతా కూడా అంత ప్రిపరేషన్ చేసుకొని వారు ఒకరోజు పోతున్నామంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా పోయి ఆ ప్రాంత వాసులు పడతా ఉన్న ఇబ్బందులను వాళ్ళ ఇంట్లో ఉండి గమనిస్తే కరెక్ట్గా ఉంటుండే. మంచి బ్యూటిఫుల్ సెట్టింగ్ చేపించుకొని మొత్తం అంతా ఏర్పాట్లు చేసుకొని దోమలు రాకుండా మందులు కొట్టి ఆల్అౌట్స్ మొత్తం కూడా పెట్టుకొని మొత్తము అక్కడ ప్యూరిఫైయర్స్ పెట్టుకొని ఇవన్నీ చేస్తే ఇదంతా కూడా ఒక డ్రామా కనబడతలేదు. రాజకీయ ఎత్తుగడకు సంబంధించిన అంశం విషయంలో చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని మానుకొని కేంద్ర ప్రభుత్వం వారిది మూసీ నది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదో చెప్పాలా. ఒకటి, వారు వైఖరి ఏందో స్పష్టంగా చెప్పాలి. మూసీ నది ప్రక్షాళన చేయమంటున్నారా వద్దంటున్నారా, ఒకటి. రెండవది, మూసీ నదికి సంబంధించిన ఆ పరివారిక ప్రాంతంలో ఉంటున్న ప్రాంతవాసులకు సంబంధించి పడతా ఉన్న ఇబ్బందులను వారికి ఒక మంచి జీవితాన్ని అందిద్దామా అనుకుంటున్నారా లేదా, అదే పూరి గుడిసెల్లో అదే మురుకు నీళ్ళ ప్రాంగణంలో అదే కలుషితమైన ఏదైతే వారు గాలిని పీలుస్తూ ఉన్నారో దాని పరంగా వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయదలుచుకున్నారా. ఈరోజు మా ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన అంటే అక్కడ ప్రవహిస్తూ ఉన్న నీరు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన గాలిని పీలవాలి ఆ ప్రాంతవాసులు. మొత్తం భాగ్యనగరానికి సంబంధించిన ప్రజానీకానికి సంబంధించి, భాగ్యనగరమే కాదు వికారాలలో మొదలవుతా ఉన్న ఈ నది, నల్గొండ జిల్లా వాసులకు సంబంధించి, ఆ ప్రాంత రైతాంగ సోదరులకు సంబంధించిన సాగునీటి వ్యవస్థను కూడా మెరుగుపరిచే కార్యక్రమం చేయాలా లేదా స్పష్టంగా చెప్పమనండి. ఈ ఛాలెంజ్ ఇంకో ఛాలెంజ్ కాదు, ఛాలెంజ్ అనే రీతిని మేము ఈ విధంగా చేస్తాం, మీరు ఇంకేమి చేస్తారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు మీరు పండుకుంటే ఇంకోరు పండుకుంటారు, ఇంకోటి పండుకుంటే ఇంకోటి పండుకుంటారు, ఏముంది? అదే సెట్టింగ్ చేసి సినిమాలలో సెట్టింగ్ చేసి పండుకునే కార్యక్రమం కాకుండా నిజంగానే అక్కడ పడతా ఉన్న ఇబ్బందులు తెలుసుకోండి. వారికి క్వాలిటీ, వారి లైఫ్లో వారి జీవితంలో మెరుగైన సౌకర్యాలు అందించే కార్యక్రమం చేయాలన్నా లేదా, మంచి 2 బెడ్రూమ్ ఇల్లు కానీ, వారు అక్కడ ఉన్నదానికి మంచినీరు కలిగించడానికి కానీ, వారి పిల్లలకు చదువుకోవడానికి కానీ, వారికి ఉపాధి పొందటానికి కానీ, ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయం చేయాలి. ఇక్కడ రాజకీయం చేస్తే ఓహో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుందని మహారాష్ట్రలో ఎలక్షన్లు జరుగుతా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వారు వచ్చి ఈ విధమైన చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడు ఛాలెంజ్ చేశారండి ముఖ్యమంత్రి గారు? ఎప్పుడు చెప్పారు? ఒక ఆలోచన ఉద్దేశం ఏంది చెప్పి 2 నెలలు అయింది. 2 నెలల తర్వాత ఈ కార్యక్రమం ఎదుట మొత్తం అంతా సాఫ్ చేసుకొని అక్కడ ఆ ప్రాంతం అంతా మైదానం చేసుకొని ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఈ మస్కిటో ఫిల్టర్ కాయిల్స్ పెట్టుకొని అక్కడ అన్ని తీర చేస్తే చేసుకొని కుట్టొద్దు, వారికి కూడా మస్కిటో కూడా కుట్టొద్దు. ఎందుకంటే మంత్రి గారు మాకు అవసరం, కేంద్ర ప్రభుత్వంలో ఉండాలి, మన రాష్ట్రానికి సంబంధించిన 2 మంత్రులు మంచిగా సురక్షితంగా ఉండాలి, ప్రాంతానికి మన రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగపడే కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తాం. కానీ రాజకీయ లబ్ధి కాదు, ఇదో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఈరోజు 2 కేంద్ర మంత్రి వర్యులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం వారిది. మూసీ నదికి సంబంధించి, భాగ్యనగరము హైదరాబాద్కు సంబంధించి
నల్గొండ జిల్లా, ఇటు వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈ సోదరులకు సోదరిమణులకు పరిశుభ్రమైన నీరు తాగిద్దామా లేదా పరిశుద్ధమైన గాలిని పీల్చడానికి అవకాశం ఇద్దామా లేదా, ఇచ్చే కార్యక్రమంలో మీరు నిధులు ఎక్కువ ఇచ్చే కార్యక్రమం చేస్తారా లేదా, ఇచ్చి నిధులు ఇచ్చి సరే మేము ఈ విధంగా పోవాలనుకుంటున్నాము ఇది కాదు మీరు సూచనలు ఇవ్వండి మీ అభిప్రాయం తెలియజేయండి ఈ విధంగా కలిసి చేద్దామని చెప్పండి మాకు బేషిజాలు లేవు అటు బీజేపీ ఉన్నా ఇటు కాంగ్రెస్ ఉన్నా రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సంక్షేమానికి వచ్చినప్పుడు తప్పకుండా కలిసి పనిచేద్దామనే ఆలోచనతో పొత్తుపోతున్నాం ఎక్కడ కూడా ఎన్నికాడము కానీ కేవలం బురద జల్లే కార్యక్రమం చేద్దాము ఆపు చేసే కార్యక్రమం చేద్దాము ఈరోజు మేము ఏం చెప్తున్నాము ఇంకా డిపిఆర్ స్టేజ్లో ఉంది అది డిపిఆర్ రాకముందే వారు ఏదేదో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు పీపీపీ మోడల్లో ఎలిగే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని ముందుకు పోతూ ఉంటే దాన్ని అడ్డుదగలే కార్యక్రమం చేయొద్దని వారు మనవి చేస్తాం ముఖ్యంగా మూసీ పునరుజ్జీవం కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లాగా ఉన్నది డబ్బుల ముఠలన్నీ ఢిల్లీకి పంపిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు అసలు నేను ఇప్పుడే చెప్పాను కదండి ఆరుకు ప్రధానమైన కన్సల్టెన్సీ ఫామ్ని ఒక కన్సార్షియంగా ఏర్పాటు చేసుకొని రాబోయే 6 సంవత్సరాల కాలహయంలో వారు ఇచ్చే సలహా సూచనలు తీసుకొని డిపిఆర్ ప్రిపేర్ చేయాలని డిపిఆర్కి ఆమోదం పొందడం జరిగింది అంటే డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి అసలు డిపిఆర్ వచ్చినాక ఎన్ని నిధులు అవసరం ఉంటాయి రూపాయి అవసరం ఉంటుందా 1000 కోట్లు అవసరం ఉంటాయా 5 కోట్లు అవసరం ఉంటాయా 5000 కోట్లు అవసరం ఉంటాయా 50000 కోట్లు అవసరం ఉంటుందో ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాకముందే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇన్ని నిధులు వస్తాయి ఈ విధంగా అసలు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలే ఎక్కడి నుంచి వస్తాయండి ఎవరు ఇస్తారండి ప్రిపేర్ అయిపోయిన తర్వాత కూడా ఏ మోడల్ మీద వెళ్ళదలుచుకున్నాం పీపీపీ మోడల్ మీద తెలుసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 1 రూపాయి ఖర్చు చేయకుండా ఏ విధమైన కార్యక్రమం తీసుకోవాలి తక్కువ ఖర్చుతో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు లబ్ధి ఎక్కువ పొందే విధంగా ఆలోచన చేస్తూ ఉంటే సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడతా ఉన్న సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడతా ఉన్న అభివృద్ధిని అడ్డుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక పక్కన బీఆర్ఎస్ మేమున్నాం మీరు నడవండి అని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలుసుకొని రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని అడ్డుకోవాలి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచన తప్ప ఇంకేది లేదు ముఖ్యంగా ఈ మేము ఈ పది నెలల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రానికి రాలే ఆ విధంగా తీసుకొచ్చేందుకు వీళ్ళు ప్లాన్ చేయడం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ ఇప్పటివరకే చెప్పాం మేము కేవలం ఫార్మా లైఫ్ సైన్సెస్లోనే 32000 కోట్ల సంబంధించి వేలాది మందికి ఉపాధి కలిగించే కార్యక్రమం 10 నెలల్లో చేసినాం మేము పోతే డావోస్కు 40000 కోట్ల పెట్టుబడులు వచ్చే కార్యక్రమంలో అన్నీ కూడా గ్రౌండ్ అవుతూ ఉన్నాయి అమెరికా ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంలో మరో 32000 కోట్లు కనబడుతూ ఉంది కానీ స్పష్టంగా ఏదో మాటలు చెప్పి లబ్ధి పొందామని ఆలోచన చేయకండి తెలంగాణ అభివృద్ధి చెందాలే ప్రజలు సంబంధించిన ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగాలే ఓ ప్రయత్నంలో పోతూ ఉంటే నీరు గార్చే ప్రయత్నం భయభ్రాంతులను చేసి ఇండస్ట్రీ రాకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఏదేమైనా కానీ ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం కేవలం ప్రధానమైన ఉద్దేశం నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి కల్పించే కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం దాంతోపాటు రాష్ట్ర ప్రగతిలో ఈరోజు పరిశ్రమలు ఒక చిహ్నంగా ఈరోజు రాష్ట్ర ప్రగతిలో ప్రధానమైన ఒక గ్రోత్ ఇంజిన్గా ఒక భాగస్వామ్య పార్ట్నర్స్గా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఎట్టి పరిస్థితుల్లో చేస్తాము చేసి తీరుతాము మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా అడ్డంకులు సృష్టించి పరిశ్రమలకు రాకుండా నిరుద్యోగ యువతకి ఉపాధి కలిగియొద్దని ఆలోచన చేసినా మేము ఈరోజు నిరుద్యోగ యువతకి చాలా మ్యాక్సిమం ఉపాధి కల్పించే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం ముఖ్యంగా లగచర్లలో బలవంతంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పేసి కొంటాం నిజంగా ఆ విధంగా లాక్కుంటుందా అంటే ఈరోజు కూడా కొంతమంది ఢిల్లీకి వెళ్ళారు మేము అక్కడ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం మా పైన దాడులు చేస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఉంటుంది దీన్ని ఎలా చూస్తారు సార్ ప్రజాస్వామికమైన పద్ధతిలో ఎక్కడైనా భూమి కావాలి పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది డిఎన్ ఉంటుంది డీడీ చేయాలి అవార్డు చేయాలి ఆ కార్యక్రమంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పబ్లిక్ హియరింగ్ పెట్టి ఆ కార్యాచరణలో తీసుకెళ్తారు ఒట్టిగా పోయి గుంజుకునే కార్యక్రమం ఎక్కడ కూడా చేయరు వాళ్ళు చేసిండ్రు ఆ విధంగా మేము ఎందుకు చేయలేదండి మల్లన్న సాగర్లో
ఏ విధమైన ప్రయత్నం చేసినారో, ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారో, 760 పై చిలుకు రోజులు రైతులు ధర్నా చేసిన అన్నీ మర్చిపోతారు అనుకుంటున్నారు జనం అంతా కూడా. అందరికీ కూడా స్పష్టంగా వారి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈరోజు మేము చేసే ప్రయత్నం ఏం చేస్తూ ఉన్నాము, ప్రజాస్వామికంగా వారి ఆలోచనలు తీసుకోవడానికి మా కలెక్టర్ గారు ఒక ప్రయత్నం చేపట్టు. వారికి ఉన్న అపోహలేంది, వారికి ఉన్న ఆందోళన ఏంది, వారికి కావాల్సింది ఏంది, పరిశ్రమ వస్తే ఎంతమందికి ఉపాధి వస్తుంది, ఏ విధంగా ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని తెలియజేయడానికి పోతే ఎవరు దాంట్లో. మేము మాకున్న ప్రాథమిక సమాచారం పత్రికల్లో చూస్తే 17 మంది అక్కడ భూములు లేని వాళ్ళు, అక్కడ భూములు లేని వాళ్ళు, లగచర్లలో భూములు లేని వాళ్ళు, మిగతా అమాయక రైతులను ఉసిగల్పి వారు చేసిన ప్రయత్నం ఏందండి, కలెక్టర్ను కొట్టే ప్రయత్నం చేస్తారా? అక్కడ ఉన్న కాడ మరి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వెంకటరెడ్డి గారిని ఏ విధంగా కొట్టిండ్రు, అమానుష్యంగా కొట్టిండ్రు, ఒక అధికారాన్ని చూడకుండా కొట్టిండ్రు. దాన్ని ఖండించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉండే, ఎందుకంటే ప్రభుత్వంలో నడిచిన, ప్రభుత్వం లేని వాళ్ళు ఎవరైనా మాట్లాడినంటే విషయం ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ఏపొలిటికల్ వారిని కొడితే కూడా మాట్లాడకుండా ఉంటే మేము ఇదే విధంగా కొడతాం. ఇంకో వారికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు ఏం మాట్లాడి వస్తే అడ్డుకోండి, తండండి, తిట్టండి అని వీడియోలో వచ్చింది, మేము కాదు చెప్పింది, వారే వారు సయాన చెప్పారు. ఇవన్నీ సంఘటనలు స్పష్టంగా ప్రజలకు కనబడుతూ ఉన్నప్పుడు ఇంకా సత్యదూరమైన మాటలు చెప్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇచ్చుకోమనండి, ప్లాట్ఫామ్ మీద, ప్రజాస్వామిక ప్లాట్ఫామ్ మీద కంప్లైంట్ చేసుకోవచ్చు, కానీ సంఘటనలకు దారితీసిన తీరు, ఆ సంఘటనలకు సంబంధించిన అంశాలు, అధికారుల మీద దాడి, అడ్డగోలుగా భయభ్రాంతులను చేయాలనే ఆలోచన, ఈ ఆలోచనను, ఈ దాడిని ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఖండిస్తూ ఎవరైనా ఈ విధంగా చేస్తే ప్రజాస్వామికంగా, న్యాయపరంగా, చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవటం పరిపాటి ప్రభుత్వానిది. ఎవరో ఏదైనా ఇంకా అధిగమిస్తే, మానవ హక్కులను అధిగమిస్తే డెఫినెట్లీ ప్రభుత్వ పక్షాన కూడా మానవ హక్కులను ఎందుకు అధిగమించినామో మేము అడుగుతాం, కానీ మేమే ఇంకా 10 సంవత్సరాలు రూల్ చేసినాం, ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మేం చెప్పినట్టే ప్రభుత్వం నడవాలి అనే ఆలోచన దృక్పథం ఉన్న వాళ్ళకు ఇది నడవదు, సాగదని చెప్తాం. సార్, చివరిసారిగా ఈ సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అధికారులే కాదు, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పొలిటికల్ లీడర్స్, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇస్తున్నారు, ఇంకా దీని వెనకాల ఎంతమంది ఉండొచ్చు, ఏంటి విచారణ ఎలా జరుగుతుంది? అసలు పూర్తి స్థాయిలో చట్టం ఏ విధంగా ఉంటే చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ సంబంధిత వారు విచారణ జరుపుతా ఉన్నారు, దాని పరంగా ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ ఇస్తున్నారో మూసీకి పునర్జీవంకి సంబంధించి, అక్కడ పడుతున్న ప్రజల ఇబ్బందులు ఎలా ఉంటాయో వస్తే చూస్తే మీకు తెలుస్తుందని చెప్పేసి సవాల్ చేశారు. ఆ సవాల్ని గత 2 నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చేశారు, కానీ ఇప్పుడు బీజేపీ 2 నెలల క్రితం చేసిన సవాల్ని ఇప్పుడు మేము స్వీకరిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటూ అక్కడ ఒక సెటప్ లాంటిది ఏర్పాటు చేసి, అక్కడ అంతే కూడా బెడ్స్ లాంటివి ఏర్పాటు చేసుకొని, ఇటు అంటే అక్కడ ఉండే దోమలు రాకుండా కర్టన్స్ ఏర్పాటు చేసుకొని, అక్కడ పడుతున్న ఇబ్బందులు తెలుసుకోకుండా వాళ్ళ ఆ విధంగా ఏర్పాటు చేసి సెటప్ చేసుకున్న తర్వాత మేము సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను మేము స్వీకరించామని చెప్పేసి చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా మంత్రి దుద్దిల సీధరావు చెప్తున్నారు. అదేవిధంగా లగచర్ల ఘటన ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొందరు నాయకులు రెచ్చగొట్టారు. దాదాపుగా 17 మందికి అక్కడ భూములు లేవు, కానీ ఆ గిరిజనకు సంబంధించిన ప్రాంతాల్లో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఆ కలెక్టర్పై దాడికి ఉసిగొలిపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. చట్టం తన పని తా చేసుకుంటూ పోతుందని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. అదేవిధంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఏంటి అనేది కూడా మొత్తం విచారణ భాగంగా తెలుస్తుందని చెప్పేసి కూడా మంత్రి దుద్దిల్ల సీధరబాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సైదులు బిగ్ టీవీ.